హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% తగ్గను మరియు వెడల్పు 30% తగ్గను, అయినా వైశాల్యంలో మార్పు శాతం ఎంత? సో ఇక్కడ కూడా మళ్ళీ 2% ఇచ్చిండు, తగ్గడం పెరగడం ఏదైనా సరే. సో 2% ఇచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇంత ముందు ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100 అనే ఫార్ములా. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 20% తగ్గిందంటే -20 అండి. ఎక్స్ ఈక్వల్ 20% తగ్గితే -20. వై ఈక్వల్ టు కూడా 30% తగ్గిను అంటే -30. సో ఎక్స్ ఈక్వల్ టు -20, వై ఈక్వల్ టు -30. రెండు తగ్గినాయి కాబట్టి రెండింటికి మైనస్ తీసుకుంటున్నాం. సరే రాద్దాం ఒకసారి. ఎక్స్ ఈక్వల్ టు -20 అండ్ వై ఈక్వల్ టు -30. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 × 30/100. సో -20 − 30 మొత్తం -50 వస్తుంది. -50 ప్లస్ 0 0 0 0 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 600. 2 3 6, -50 + 6 అంటే -44. సో మొత్తం మీద మార్పు ఎంత? 44%. ఏమైంది అది? తగ్గింది, 44% తగ్గింది. సో రెండు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది. అది ఎంత శాతం తగ్గుతుంది? 44% తగ్గడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్ చేస్తాం మనం. సో ఒకటి తగ్గిన, ఒకటి పెరిగిన అంటే ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్. రెండు పెరిగితే రెండు ప్లస్ తీసుకుంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూస్ఫుల్ ఫార్ములా ఇది, చాలా చాలా యూస్ఫుల్ ఫార్ములా. ఇది 2% ఇస్తే, సో సింగిల్ పర్సెంటేజ్ ఇస్తే ఏంది? 1% ఇచ్చినప్పుడు ఎక్స్ బై 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ 100. ఇది సింగిల్ పర్సెంట్, 1% ఇచ్చినప్పుడు. ఇది ఎప్పుడు? ఇది 2% ఇస్తే వాడాల్సిన క్వశ్చన్ ఫార్ములాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణం యొక్క జనాభా 5000, ప్రతి సంవత్సరం 10% పెరిగిన 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? సో యాక్చువల్గా ఇప్పుడు ఎంత ఉంది? 5000 ఉంది. ఓకే, ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 10% పెరిగింది అనుకుందాం. సో ప్రతి సంవత్సరం 10% పెరగాలి. సో ఫస్ట్ ఇయర్లో 10% పెరిగితే 500లో 10% ఎంత? 5000 × 10% 500, మొత్తం కలిపితే 5500. ఇది ఫస్ట్ ఇయర్ తర్వాత జనాభా అడుగుతుంది 3 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ 10% పెరుగుతుంది. సో మళ్ళీ 10% పెరుగుతుంది, 10% ఎంత? 550. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఎంత ఈజీ అవుతుందో పర్సంటేజ్లు ఫాస్ట్ చేయడం ద్వారా. సో ఇక్కడ మనకి 50 0 6 వచ్చేసింది. ఇది ఎప్పుడు? ఇది సెకండ్ ఇయర్ తర్వాత. ఇప్పుడు థర్డ్ ఇయర్ తర్వాత కావాలి కదా, ఎందుకంటే 3 సంవత్సరాలు ఏంటంటే మళ్ళీ 10% ఇంక్రీజ్ అయితే ఇలా 10% ఎంత? 605. సో 5 5 6 6. సో 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? 6 6 5. సో ఇది యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీకి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అనేది రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి చక్రవడ్డీకి సంబంధించిన క్వశ్చన్. యాక్చువల్గా మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే ప్రస్తుత జనాభా ఎక్స్ అనుకుంటే ఐ ఈక్వల్ మనం వాడదాం కదా, ఏ సో ఐ ఈక్వల్ టు పి చూసిన ఫార్ములాస్ కూడా గుర్తుకుంటాయి. అందుకే ఫార్ములాస్ కంటే డైరెక్ట్గా చేయడం ఇది 1 ప్లస్ p/ ఈ ఫార్ములా నాకు రాదండి. ఆ ఫార్ములాస్ రావడం కూడా బెస్ట్. అందుకే మనకి చక్రవడ్డీకైనా భారవడ్డీకైనా ఫార్ములా లేకుండా చేయడం ఈజీ. సో ఈ విధంగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే కన్ఫ్యూజ్ వస్తుంది. ఆ ఫార్ములా ఎప్పుడు చిన్నప్పుడు చదివాం, అది మళ్ళీ గుర్తుకుండదు, ఎగ్జామ్లో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆ ఫార్ములా అది మనకి ఏమద్దు, జనరల్ మెథడ్ చేస్తే సరిపోతుంది. జనరల్ మెథడ్ ఏంటి? 10% పెంచండు, 10% పెంచండు, 10% పెంచండు. సో సరిపోయింది. సో ఈ విధంగా చేయడం ద్వారా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణం యొక్క జనాభా 8000, పురుషులు 12%, స్త్రీలు 8% పెరిగిన, ప్రస్తుత జనాభా 8840, అయినా మొదట ఉన్న స్త్రీలు అందరూ. ఓకే, ఫస్ట్ జనాభా ఎంత ఉంది? 8000 ఉంది. ఇలా పురుషులు స్త్రీల నిష్పత్తి వాడు ఇవ్వలేదు, కాకపోతే పురుషులు 12% పెరిగిర్రు, స్త్రీలు 8% పెరిగిరు అని చెప్పి ఇచ్చాడు. సో ప్రస్తుతం మొదట ఉన్న స్త్రీలు ఎంతమందిని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎంతమంది స్త్రీలు మనకి తెలుస్తుంది, పర్సంటేజ్ తెలిస్తే తెలియవచ్చు. సో పర్సంటేజ్ ఇచ్చిండా, ఐ మీన్ రేషియో ఇచ్చిన, ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేషియో ఇవ్వలేదు, పర్సంటేజ్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలంటే, మొత్తం
పెరిగిన తర్వాత ప్రస్తుత జనాభా ఇచ్చాడు. పెరిగిన తర్వాత జనాభా ఎంత ఉంది ఇప్పుడు? 8840. సో ఫస్ట్ ఎంత ఉండే? 8840 మైనస్ 8000 చేస్తే ఎంతమంది పెరిగినట్టు? మనకి 840 మంది పెరిగారు. ఈ 840 అనేది 8000 ఎంత శాతం తెలుసుకోవాలి ఫస్ట్. 800 ఉంది, 800 అంటే 10% ప్లస్, 40 ఉంది, 40 అంటే 80లో హాఫ్ కాబట్టి 5%, విచ్ ఇస్ ఈక్వల్ టు 1% అండి. 1% సగం అంటే 0.5%. సో 10.5%. సో మొత్తం ఎంత ఇంక్రీజ్ అయ్యారు? 10.5%. అదర్వైజ్ మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు, 840 × 8000 × 100 గెట్ క్యాన్సల్, 00 గెట్ క్యాన్సల్, 8 ones 8 10 ప్లస్ 0.5. సో ఈ విధంగా చేసినా సరే పర్సంటేజ్ ఆ విధంగా కనుక్కున్నా సరే మనకి నెంబర్స్ ఫాస్ట్గా ఉంటే అది ఈజీ అవుతుంది, లేదు అంటే మళ్ళీ ఫార్ములాకి రావాలి, ఫార్ములా బేస్ మీద చేయాలి. సో ఇక్కడ మనకి 10.5% ఇంక్రీజ్ అయ్యింది. సో ఫస్ట్ ఎంత ఉండే? 8000 ఉండే. కాకపోతే స్త్రీలు 12%, స్త్రీలు 8% పెరిగితే మొత్తం ఓవరాల్గా పెరిగిన అమౌంట్ ఇచ్చాడు. సో ఓవరాల్గా పెరిగింది ఇచ్చాడు కాబట్టి దాని నుంచి ఎంత శాతం పెరిగినట్టు? 10.5 పెరిగారు. సో ఆయన ఆన్ అండ్ యావరేజ్గా 10.5% పెరిగారు. సో పురుషులేమో ఇది మెన్, ఇది ఉమెన్. సో మనకి డిఫరెన్స్ ఏమవుతుంది? 10 - 10.5 - 8 = 2.5 వస్తుంది. 12 - 10.5 = 1.5 వస్తుంది. ఇది రేషియో అండి, ఇది ఫస్ట్ ఉండే రేషియో. ఇప్పుడు నాకు రేషియో వచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగింది, స్త్రీల క్వశ్చన్ అడిగాడు. సో స్త్రీలు ఎంత మంది ఉన్నట్టు? 1.5 × టోటల్ 2.5 + 1.5 = 4 × ఫస్ట్ ఎంత మంది ఉండే? 8000 మంది ఉండే. సో 4 ones 4 twos 2000 × 1.5 = మొత్తం 3000 అండి. సో ఫస్ట్ ఎంతమంది ఉండే అమ్మాయి స్త్రీలు? 3000 మంది ఉండే. సో ఇది హైయర్ లెవెల్ క్వశ్చన్. మనం ఇంతకుముందు నుంచి బేసిక్ నుంచి కొంచెం పెద్దగా వస్తున్నాం. చూడండి ఒకసారి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక పట్టణం యొక్క జనాభా 8000, పురుషులు 12%, స్త్రీలు 8% పెరిగిన ప్రస్తుత జనాభా 8840 అయినా మొదట ఉన్న స్త్రీలు ఎంతమంది? మొదట ఉన్న స్త్రీలు కనుక్కోవాలంటే పర్సంటేజ్ కానీ రేషియో కానీ ఇవ్వాలి, రెండూ ఇవ్వలేదు. సో అటువంటిప్పుడు మనం మొత్తం మీద పెరిగిన జనాభా నుంచి ఎంత శాతం పెరిగిందో ఫైండ్ అవుట్ చేసినాం. ఎంత శాతం పెరిగింది? 10.5 వచ్చింది. అంటే 840 పెరిగారు, 840 × 8000 × 100 చేస్తే 10.5% వచ్చేసింది. ఈ 10.5 ఆన్ అండ్ యావరేజ్గా పెరిగింది. సో అందులో పర్టికులర్గా అబ్బాయిలు 12%, అమ్మాయిలు 8% పెరిగారు. సో మనకి వాళ్ళ రేషియో వచ్చేసి 10.5 - 8 చేస్తే మనకి 2.5, 12 - 8.5 చేస్తే 1.5 వచ్చేసింది. సో మిక్చర్స్ అండ్ అనాలిసిస్, మిశ్రమాల గురించి డిస్కస్ చేసినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం మనం. సో ఇక్కడ మనం లేడీస్ కావాలి కాబట్టి 1.5 / టోటల్ 2.5 + 1.5 విచ్ మీన్స్ 4 1.5 / 4 × 8000 విచ్ ఇస్ ఈక్వల్ టు 3000 అనేది ఫస్ట్ ఉండే స్త్రీలు. నెక్స్ట్ క్వశ్చన్, 40 లీటర్ల పాలు నీళ్ల మిశ్రమంలో 10% నీరు కలదు, ఎన్ని లీటర్లు కలిపినా నీరు శాతం 20% పెరుగుతుంది. సో యాక్చువల్గా పాలు నీళ్ళలో నీళ్ళు ఉంటాయి, ఎంత శాతం ఉంది? ఫస్ట్ 10% ఉంది. సో మిశ్రమం ఎంత? 40 లీటర్లు, అందులో 10% వాటర్ ఉన్నాయి. సో అంటే ఎంత? 4 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. సో 10% వాటర్ ఉంటే 90% పాలు ఉన్నాయి. 90% అంటే ఎంత? 36 లీటర్ల పాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ యాక్చువల్గా. ఇప్పుడు ఏమంటుందంటే ఈ మిశ్రమానికి ఎన్ని లీటర్లు నీరు కలపాలి? ఇది నీరు, ఇది పాలు. ఎన్ని లీటర్ల నీరు కలిపితే ఆ మిశ్రమం అనేది 20% వాటర్ని కలిగి ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇప్పుడు క్లియర్గా రాద్దాం. ఫస్ట్ 4కి అంటే నీళ్ళకి మనం ఎంత కలపాలి? ఇప్పుడు ఎక్స్ అనేది కనుక్కోవాలి. అంటే ఎన్ని లీటర్లు కలిపితే 36 అలాగే ఉంటుంది, పాలను మనం కలపట్లేదు, నీళ్ళను మాత్రమే కలుపుతున్నాం. అంటే ఉన్న నీళ్ళకి అడిషనల్గా నీళ్ళు కలుపుతున్నాం, పాలు అలాగే ఉంటున్నాయి. మిశ్రమం 20% నీళ్ళు కావాలి. 20% నీళ్ళు ఉంటాయి, పాలు ఎన్ని ఉంటాయి? 80% ఉంటాయి. ఓ ఇది ఈక్వేషన్. అంటే మనకి ఫస్ట్ 4 లీటర్ల నీళ్ళు ఉన్నాయి, ఆ 4 లీటర్లకు ఎన్ని లీటర్లు కలపాలి? ఇంకా అంటే ఎక్స్ అని పెట్టుకుంటున్నాను. సో 4 + x 36 లీటర్ల పాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇట్లా కలిపితే ఏం కావాలి నాకు కొత్తగా వచ్చేది? 20% నీళ్ళు ఉండాలి. 20% అంటే 20 పైన, కింద ఎంత? 80 అనమాట. సో 20 × 24 4 × 4 × 9 సో 4 + x = 9 × 1 = 9 క్రాస్ మల్టిప్లికేషన్, x = 9 - 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 లీటర్స్. అంటే మనం ఇంకా 5 లీటర్ల నీళ్ళు కలిపితే ఆ మిశ్రమం అనేది ఆటోమేటిక్గా 20% రీచ్ అవుతుంది, 20%కి రీచ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పర్సంటేజ్ పైన డిఫరెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇది మనది కాదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకి పర్సంటేజ్ గురించి ఎటువంటి క్వశ్చన్ అడిగినా చేయొచ్చండి. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మనకు అర్థం చేసుకున్నట్లయితే ఎన్ని కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అండి, మనం చిన్న నుంచి హైయర్ లెవెల్ ఎగ్జామ్స్ ఎటువంటిది రాసినా సరే, క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి కావచ్చు, తెలుగులో ఉంటాయి, అది వేరు విషయం. ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మనం ఈ వీడియో ద్వారా కంప్లీట్ పర్సంటేజ్ టాపిక్స్ డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ వితిన్ షార్ట్కట్లో అండి, వితిన్ 2 మినిట్స్ 3 మినిట్స్లో కూడా కంప్లీట్గా చేయొచ్చు మనం.
సో నెక్స్ట్ క్వశ్చన్, 30 లీటర్ల మిశ్రమంలో 20% ఉప్పు కలదు, అందులో నుండి 5 లీటర్ల నీరు ఆవిరైనా మిగిలిన మిశ్రమంలో ఉప్పు శాతం ఎంత? సో ఇంతకుముందు క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఫస్ట్ 30 లీటర్ల మిశ్రమం అండి, 30 లీటర్ల మిశ్రమం, అందులో 20% ఉప్పు ఉంది, ఉప్పు నీళ్ళు కదండి మిశ్రమం అంటే. సో అందులో నుంచి ఉప్పు ఉందంటే మిగిలిన ఎంత? ఇది 8% వాటర్, ఇది నీరు, ఇది ఉప్పు. సో 20% ఉప్పు ఉంది అంటే 30లో 20% ఎంత? 6. ఇది ఫాస్ట్గా రావాలి మనకి. 30లో 20% ఎంత? 6 లీటర్ల ఉప్పు ఉంది. సో నెక్స్ట్ టైం ఏంది, 6 లీటర్ల ఉప్పు ఉంటే ఆటోమేటిక్గా 24 లీటర్ల నీరు ఉన్నట్టు, 24 లీటర్ల నీరు ఉన్నట్టు. ఈ మిశ్రమం నుండి 5 లీటర్లు ఆవిరైపోయినాయి. సో ఇక్కడ ఏమైపోయింది, 5 లీటర్లు ఆవిరైపోయింది, ఉప్పు పోలేదు వాటర్ మాత్రం పోయినాయి. వాటర్ని 24 - 5 చేస్తే మనకు 24 - 5 చేస్తే 19 వస్తుంది. ఇప్పుడు కొత్త మిశ్రమంలో ఉప్పు శాతం ఎంత? కొత్త మిశ్రమం ఎంత ఉంటుంది ఇప్పుడు? 6 + 25 6 + 19 = 25 లీటర్ల మిశ్రమం. ఆఫ్ కోర్స్ 30 లీటర్లు కానీ 5 లీటర్లు అయితే మొత్తం కూడా 25 లీటర్లు వస్తాయి. కాకపోతే ఇప్పుడున్న మిశ్రమంలో ఉప్పు శాతం కనుక్కోవాలి. ఉప్పు శాతం అంటే ఉప్పు ఎంత ఉంది? 6 లీటర్లు ఉంది. మొత్తం మిశ్రమం ఎంత ఇప్పుడు? 25 లీటర్లు ఇంటూ 100 25 1 25 4 6 × 4 24% సాల్ట్ ఉందన్నమాట. ఉప్పు 24% ఉంది. ఫస్ట్ 20% ఉండే, అలాగే కొన్ని నీళ్లు ఆవిరైపోతే ఆటోమేటిక్గా ఉప్పు గాఢత పెరుగుతుంది, అంటే ఉప్పు ఇష్టమవుతుంది. ఉప్పు గాఢత పెరిగినప్పుడు సో ఉప్పు పర్సెంటేజ్ పెరుగుతుంది, అది 24కు రీచ్ అయ్యింది. సో ఇది ఎలా చేయాలి క్వశ్చన్? 30 లీటర్లు ఫస్ట్ ఉండే, 20% ఉప్పు, దట్ మీన్ 6 లీటర్లు. నెక్స్ట్ 80% నీళ్ళు అంటే 24 లీటర్లు, అలాగే 5 లీటర్స్ అవైలబుల్ అంటే ఆవిరైపోయినాయి. సో రిమైనింగ్ 19 లీటర్స్. మొత్తం మిశ్రమం 6 + 19 = 25 లీటర్లు, అలాగే మనకు కావాల్సింది ఉప్పు శాతం కాబట్టి 6/25 × 100. సో ఓవరాల్గా 24% వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 70% విలువకి 9 కలిపిన ఫలితం అదే సంఖ్య వచ్చింది, ఆ సంఖ్య ఏది? సో ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తాయి కానీ చేయడం కష్టం. సో ఏమంటున్నాడు, ఒక సంఖ్య యొక్క 70% విలువ, ఇక్కడ సంఖ్య అడిగిండు, అక్కడ కూడా క్వశ్చన్ లాస్ట్ కూడా సంఖ్య ఏదని అడుగుతుంది. సో ఆ సంఖ్యను ఇప్పుడు మనం ఎక్స్ అనుకోవాలన్నమాట. సో సంఖ్యను ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 70% 70/100 విలువకి 90 కలిపితే అదే సంఖ్య వచ్చును. ఇది ఈక్వేషన్, ఈక్వేషన్ వచ్చిందంటే ఆన్సర్ వచ్చేసినట్టు. x × 70/100 + 90 = x అనమాట. సో ఇప్పుడు మనకి 0 0 గెట్ క్యాన్సల్, 7x/10 + 90 = x. ఎల్సియం 10, 7x + 900 = 10x. సో 7x + 10x అంటే మొత్తం 10x - 7x = 3x = 900, which implies x = 300. 900/3 = 300. సో ఈ విధంగా చేయడం ద్వారా ఎక్స్ విలువ వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనుకోవాలి, ఎక్స్కి ఏమేం చేశాడో యావరేజ్గా లైన్గా 1/1 చేసుకుంటే వెళ్ళాలి. సో ఫస్ట్ ఎక్స్ అనుకున్నాం, సో ఎక్స్కి కలిపాడు కాబట్టి కలిపేస్తాం. సో దాని తర్వాత ఇంకేం చేశాడో అదే వాల్యూ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకు ఓవరాల్గా ఎక్స్ విలువ 9300 అవడం జరిగింది. సో ఎక్స్కి 70% ఆఫ్ ఎక్స్, సో x × 70/x, దీనికి 90 కలిపిన అదే నెంబర్ వచ్చేసింది, అంటే ఎక్స్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు సింప్లికేషన్ చేస్తే 300 రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 60% విలువ నుండి 60ని తీసేస్తే ఫలితం ఆ సంఖ్యలో 45% వచ్చును, అయినా సంఖ్య ఏది? సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఆ సంఖ్యను ఫస్ట్ ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 60% విలువ అంటే x × 60/100, ఎక్స్లో 60% విలువ నుండి 60 తీసేస్తే ఆ సంఖ్యలో 45% వచ్చును, సరిపోయింది. ఎక్స్ లోపట 60% విలువ నుండి 60 తీసేస్తే అదే ఎక్స్ లోపట 45% వచ్చింది. సో ఈక్వేషన్ రాసేసినాం. ఇప్పుడు అట్లే ఉండండి, ఇక్కడ 100 ఉందో అట్లే ఉండండి. x × 60 60x - 60 × 100 6000, which is equal to 45x/100. ఇక్కడ కూడా బై హండ్రెడ్ గెట్ క్యాన్సల్, 60x - 45x = 15x. ఈ మైనస్ 60 6000 వెళ్తే ప్లస్ 60000, 15 ఎక్కం 15 పక్కన 00 which is equal to 400. సో ఆన్సర్ వచ్చేసి మనకి 400 రావడం జరిగింది. సో ఆ ఎక్స్ అనే నెంబర్ 400 అనమాట 400 60%. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని వస్తుందండి, 400 60% 60% ఆఫ్ అంటే మనకి 240 నుంచి 60 తీసేస్తే 180 which is equal to 45% ఆఫ్ దిట్ నెంబర్ 45% ఆఫ్ 400 = 180. సో ఎట్లా చేసినా మనం క్రాస్ మళ్ళీ అంటే క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు మనకి. నెక్స్ట్ క్వశ్చన్,
రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కన్నా 10% మరియు 25% తక్కువ అయినా మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. సో ఇక్కడ మనకి మొత్తం మూడు సంఖ్యలు ఉన్నాయి, ఒకటో సంఖ్య, రెండో సంఖ్య, మూడో సంఖ్య. సో ఫస్ట్ ఏ అనుకుందాం, బిసి, మొదటి సంఖ్య, రెండో సంఖ్య, మూడో సంఖ్య. సో మూడో సంఖ్యతో కంపేర్ చేస్తుండు, రెండు సంఖ్యలను మూడో సంఖ్యతో కంపేర్ చేసినప్పుడు మూడో సంఖ్యను 100 అనుకోండి, ఏ సంఖ్యతో కంపేర్ చేస్తుండో ఆ సంఖ్యను 100 అనుకుంటే సరిపోతుంది. సో రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కన్నా, అంటే మూడో సంఖ్యతో కంపేర్ చేస్తున్నాం. సో మూడో సంఖ్యను మనం 100 అనుకున్నాం, మూడో సంఖ్య కన్నా 10% అండ్ 25% తక్కువ. అంటే మొదటి సంఖ్య ఎంత తక్కువ ఉంది, 10% తక్కువ ఉంది. 100లో 10% తీసేస్తే 90 ఉంటుంది. సో నెక్స్ట్ ఇది ఎంత, 25% తక్కువ. సో ఇది 10% తక్కువ, ఇది ఎంత తక్కువ, 25% తక్కువ. సో 100లో 25% వెళ్ళిపోతే 75 వస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం. మొదటి సంఖ్య ఏది ఇక్కడ 90, రెండవ సంఖ్య ఏది 75. సో 90 అనేది 75లో ఎంత శాతం, 90/75 × 100. 3 × 25 = 3 × 3 = 120% అండి. సో 100% కంటే ఎక్కువ కూడా వస్తాయి ఆన్సర్ మనకి. ఇప్పుడు 100% రూపాయి కాదు, 100% కంటే ఎక్కువ కూడా వస్తాయి.